ఒంగూరులో గల కరుణోదయ మానసిక వికలాంగుల పాఠశాలలో భారత ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధినేత డోమినిక్ తమ పాఠశాలలో వేడుకలు నిర్వహించి విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు పంచిపెట్టిన వల్లకవి శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు వ్యాఖ్యాత సోమలా నాయక్, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుని శేషరత్నం, పాఠశాల విద్యార్థులు, యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క భోజన మరి వందనాలు ఎవరంటే రండి మేడం. అందులో అదే విధంగా విద్యాశాఖ మినిస్టర్ కూడా చేశారు. విద్యాశాఖ మంత్రులు అంతర్జాతీయ దినోత్సవం ఈరోజు జరుపుకుంటుంది. ఈరోజు మనము జేజే విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ దినోత్సవం విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే మన మౌలానా అబ్దుల్ కలాం గారు మొట్టమొదటి తెలుగు మొట్టమొదటి మన విద్యాశాఖ మంత్రి, అంతేగాక మన ఫ్రీడమ్ ఫైటర్ అతని పేరుతో ఈరోజు పిల్లలందరికీ చాక్లెట్లు బిస్కెట్లు నైట్ పళ్ళు అన్నీ పంచినాము. పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్నాము. మిత్రులు, ఆ యొక్క మౌలానా ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క విద్యా దినం ఈ దేశమంతా జరుపుతున్నారు. దాని సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క కరుణోదయ సంస్థలో జరపడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. దీని సందర్భంగా శ్రీనివాసరావు గారు, అట్లానే సోమలా నాయక్ గారు, అలాగే సత్యవాణి గారు, శేషరత్నం గారు, అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా మరి మా యొక్క అన్నగారు లేని లోటును తెరుస్తూ ఈ యొక్క వారి యొక్క ప్రేమకు అనుబంధానికి గుర్తుగా ఈ యొక్క 2వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపించడం చాలా సంతోషంగా భావిస్తూ నా యొక్క కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ వారికి కూడా నా యొక్క నమస్కారాన్ని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా టీచర్స్కి, మా యొక్క పిల్లలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం.